హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఈరోజు ఆప్రోన్ ఎలా కుట్టానో, ఎలా కట్టింగ్ చేయాలనో చూపిస్తాను. దానికి కావాల్సిన కొలతలు ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇది షోల్డర్ అన్నమాట. ఇది సంక. సంక వచ్చేసి 10 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ నుండి 4 ఇంచెస్ ఇలా తీసుకొని దాన్ని ఇక్కడ హాఫ్ నుంచి ఇలా 4 ఇంచెస్ని ఇలా కలుపుకోవాలి. హాఫ్ నుంచి రౌండ్. తర్వాత ఇది 12 ఇంచెస్ తీసుకోవాలి. లెంగ్త్ 12 ఇంచెస్ తీసుకోవాలి. చూసారు కదా, ఇదో 12 ఇంచెస్ దీన్ని తీసుకోవాలి. ఇలా పొడవు వచ్చేసి 30 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. ఆప్రన్ మొత్తం పొడవు 30 ఇంచెస్. కిందకు వచ్చే వరకు కూడా 12 ఇంచెస్ లెంగ్త్ వచ్చేటట్టు చూసుకోవాలి. మనమే ఇక్కడ కొంచెం మడిచి ఇలా కుట్టుకోవాలి కదా, ఈ కుట్ల కోసము 1 ఇంచ్ పెట్టేసుకుంటే ఇలా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆప్రన్ కట్టుకోవడానికి తాడు వస్తుంది. ఇక్కడ కూడా షోల్డర్ దగ్గర కూడా ఇలా వచ్చేస్తుంది ఆప్రన్ వేసుకోవటానికి. ఇదండి, ఇంకా మనము దీన్ని కుట్టడం ఎలాగో చూద్దాము. ఈ క్లాత్ బ్లౌజ్ క్లాత్, మనం ఇంట్లోనే ఉన్నాం కదా, చాలా వేస్ట్ క్లాత్స్ ఉంటాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ క్లాత్తో, దీని క్లాత్ ఇది, ఈ క్లాత్తో మనము ఆప్రన్ వేసుకోవటానికి ఇలా వేసుకోవటానికి, మళ్ళీ ఇక్కడ తాళ్ళు కట్టుకోవటానికి కూడా ఇది మనకి సరిపోతుంది. చూద్దామండి కుట్టి. ఫస్ట్ మనము ఈ తాళ్ళు కట్టుకునేకి ఇది కుట్టి చూపిస్తాను. ఇదిగోండి మన తాళ్ళు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము అసలైంది కుట్టుకున్నాము. ఫస్ట్ మనము ఆప్రోన్ ఈ పైన ఈ షోల్డర్ దగ్గర మడిచి కుట్టేసుకోండి. ఇలా మనము సంక తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోపల వైపుకి మడిచి ఇలా 2 ఫోల్డ్స్ చేసేసి కుట్టేసుకోండి. ఆప్రోన్ మనం 4 మడతల మీద తీసుకున్నాం కదా, అంటే మనకి 2 వస్తాయి మామూలుగా అయితే. నేను అలా కాకుండా మొత్తము ఈ షోల్డర్ ఇలా మడిచి కుట్టేసుకున్న తర్వాత ఈ సంక భాగము, ఈ సైడ్స్ అంతా కూడా ఉల్టా, అంటే సీదాగా కాకుండా ఉల్టా వైపు, ఇది సీదా ఇది ఉల్టా, ఉల్టా వైపు మొత్తం కుట్టేసేసుకుంటున్నాను. పెట్టేసుకొని మొత్తం కుట్టేసేస్తాను. ఈ సంక దగ్గర ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనము తాడు పెట్టుకోవటానికి అంత ఖర్చు పెట్టేసుకొని తాడు ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను, చూపిస్తాను. ఇలా మొత్తం లోపలికి పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం బయటకు ఉంచేసి కుట్టేసేసుకుంటే సీదా వైపు మనకు తాడు బయటకు వస్తుంది. 2 వైపులా ఇలాగే కుట్టుకోవాలి. ఇలా మొత్తం ఉల్టా కుట్టేసాం కదా, అక్కడక్కడ కొంచెం ఖర్చులు పెట్టుకున్నాము. ఈ సంక దగ్గర కింద తిరగాల్సిన చోట మూట్లంతా పెట్టుకోవాలి.
ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుదాము. ఈ లోపల నుండి సీదా వైపు తిప్పాలి. దీన్ని ఉల్టాని సీదా చేసుకుందాం. ఈ విధంగా ఇలా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ఇక్కడ పైన కట్టుకోవడానికి వేసేస్తాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదండి. ఈ మధ్యలో ఈ బొందని ఇలా మెడకేసుకుని బొందని ఇలా లోపలికి పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మనకి ఇంట్లో ఇప్పుడు మనము ఖాళీగా ఉన్నాము, చేసుకుని తినడం ఎక్కువగా ఉంటుంది, మన నైటీలన్నీ చాలా చూడటానికే గలీజ్గా అనిపిస్తున్నాయి, అందుకని ఇలా కుట్టుకొని మనము పెట్టుకుంటే రెడీగా ఈ చెమటలకి ఏమొచ్చినా సరే దాన్ని పూసేసుకుంటూ ఆనందంగా ఉండొచ్చు. అందుకని ఇది చూపిస్తున్నాను ఇప్పుడు. అందులో పాత నైటీలు చాలా ఉంటాయి, మనకి టైం పాస్ అవ్వదు, ఏదో ఒక పని చేసుకుంటే టైం పాస్ అయిపోతుంది కదా, దానికోసమేనండి. ఇలా రెండు పక్కల కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫినిషింగ్ చూద్దాం. ఇలాగ మొత్తం చివరిన కుట్టేసుకుంటూ వచ్చేసేయండి, ఫినిషింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనము దీనికి జోబి కుట్టుకుందాం, సెల్ ఫోన్స్ పెట్టుకోవటానికి. ముందుగా ఇలా క్లాత్ తీసుకొని పైన ఇలా మడుచుకొని కుట్టుకోవాలి. మనం ఈ షేప్లో ఇది జోపి కుట్టుకున్నాం కదా, దీన్ని మనం ఇక్కడ జాయింట్ చేసేద్దామండి. ఇదిగోండి మన యాప్రాన్ రెడీ అయిపోయింది. అంతే, చాలా ఈజీ. మన బ్లౌజ్ క్లాత్తో కూడా మీటర్ బ్లౌజ్ తీసుకుంటే మనకి డబల్ వచ్చేస్తుంది యాప్రాన్. సింగిలే కావాలనుకున్నా సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఇంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.